Dear friends, ఈ రోజు మీకు షార్ట్ కట్ లో లిక్విడ్ డైట్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఈ లిక్విడ్ డైట్ అంటే కేవలం పానీయాల మీద, అంటే లిక్విడ్స్ మీద మాత్రమే ఆధారపడటమే లిక్విడ్ డైట్. ఇందులో ఎటువంటి ఘన పదార్థాలు తినకూడదు. ముందుగా ఈ లిక్విడ్ డైట్ లో తాగవలసిన పానీయాలేంటో చూద్దాం. నంబర్ 1, టీ డికాషన్. ఈ డికాషన్ లో పాలు గాని ఎటువంటి తీపి గాని కలపకూడదు. నెంబర్ 2, కాఫీ డికాషన్. దీనిలో కూడా పాలు కానీ ఎటువంటి తీపి కానీ కలపకూడదు. నెంబర్ 3, గ్రీన్ టీ. దీనిలో కూడా తేనె కానీ ఎటువంటి తీపిని కానీ కలపకూడదు. నెంబర్ 4, ఈ డైట్ విధానంలో రూల్స్ ప్రకారం చేయబడిన వెజ్ మరియు నాన్ వెజ్ సూప్లు తాగాలి. ఈ అన్ని రకాల పానీయాలను అన్లిమిటెడ్ గా ఎంత కావాలన్నా రోజంతా తాగుతూ ఉండొచ్చు. ఈ పానీయాలు కాకుండా మీరు ఎటువంటి పానీయాలను తీసుకోకూడదు. వీటితో పాటు ఈ డైట్ లో 4 ప్రతిరోజు ఖచ్చితంగా పాటించవలసిన రూల్స్ ఉన్నాయి. వాటినే మనం 4 పిల్లర్లు అని చెప్పుకుంటూ ఉంటాం. మొదటి పిల్లర్, ఇందులో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మొదటి 10 రోజుల పాటు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల కొవ్వుని ఆహారంగా తీసుకోవాలి. ఈ 70 నుంచి 100 గ్రాములు తీసుకోవలసిన కొవ్వులు ఏమిటంటే, మొదటిది కొబ్బరి నూనె. దీనికోసం కొబ్బరి చిప్పల్ని కొనుక్కొని మీకు దగ్గరలో ఉన్న మిల్లులో నూనె పట్టించుకోవడం శ్రేష్టం. కుదరని పక్షంలో మీకు ఇష్టమైన ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ ని, అంటే తినే కొబ్బరి నూనెని బయట షాప్ లోంచి కొనుక్కోండి. తర్వాత ఆలివ్ ఆయిల్, మార్కెట్ నుంచి వర్జిన్ ఆలివ్ ఆయిల్ తెచ్చుకోండి. తర్వాత నెయ్యి, ఆవు లేదా గేదె నెయ్యిని వాడుకోవచ్చు. తర్వాత వెన్న, ఆవు లేదా గేదె వెన్నని వాడుకోవచ్చు. తర్వాత పెరుగు మీద మీగడ, పాల మీద మీగడని వాడకూడదు. తర్వాత మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ల నుంచి బటర్, వీటిని మాత్రమే ఫ్యాట్స్గా వాడుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాట్స్ని ఎలా వాడాలో చెప్తాను. మీ బరువుని బట్టి ప్రతి ఒక్కరూ 70 నుంచి 100 గ్రాముల కొవ్వుని ప్రతిరోజు చిన్న చిన్న భాగాలుగా విడతీసుకొని రోజంతా తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటేసారి 70 గ్రాముల కొవ్వుని తీసుకోకూడదు. దీన్ని ఖచ్చితంగా చిన్న చిన్న మోతాదుల్లో రోజంతా ఆకలి ఉన్నప్పుడు లేదా నీరసం అనిపించినప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఈ కొవ్వుని తీసుకున్నప్పుడల్లా 25 గ్రాములకి మించకుండా తీసుకుంటే డైజెషన్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాట్ ని ఎలా తాగాలో తెలుసుకుందాం. కొంచెం కొంచెం మోతాదులుగా కొలుచుకున్న ఈ ఫ్యాట్ ని రోజంతా 4-5 సార్లు అలా డైరెక్ట్ గా గొంతులో పోసుకొని మింగేయచ్చు. లేదా మనం ఇందాక చెప్పుకున్న టీ, కాఫీ, గ్రీన్ టీ సూప్లలో కూడా ఈ ఫ్యాట్ ని కొంచెం కొంచెం కలుపుకొని రోజంతా తాగచ్చు. 10 రోజులు పూర్తయిన తర్వాత మనకి ఆకలి బాగా తగ్గుతుంది, తినాలనే కోరిక కూడా బాగా తగ్గుతుంది. ఈ సమయంలో మనం తీసుకునే ఫ్యాట్ ని 70 గ్రాముల నుంచి 40 గ్రాములకి 30 గ్రాములకి తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీకు మళ్ళీ నీరసం అనిపిస్తే మరొక 10 గ్రాములు కలుపుకుంటూ తాగొచ్చు. ఈ నిర్ణయం మీరే తీసుకోవాలి. మీకు కొవ్వు మోతాదు ఎక్కువగా అనిపించి కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటే మీరు మీకు అవసరమైనంత కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు నీరసం, శక్తిహీనత ఏర్పడుతున్నట్లయితే మరికొంత ఫ్యాట్ ని మీ ఆహారంలో చేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అయితే దీన్ని 10 రోజుల తర్వాత మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు ఈ డైట్ లో రూల్ నెంబర్ 2 తెలుసుకుందాం. 3 నిమ్మకాయల రసం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 3 నిమ్మకాయల రసాన్ని తాగాలి. ఈ రసాన్ని ఎలా తాగాలో తెలుసుకుందాం. ఈ రసాన్ని అలా పిండేసి నేరుగా తాగొచ్చు, లేదంటే వాటర్ లో కలుపుకొని తాగొచ్చు, లేదంటే మీరు చేసుకున్న గ్రీన్ టీలో కానీ సూప్లలో కానీ
కలుపుకొని కూడా తాగొచ్చు. నిమ్మకాయ పడని వారు వేడి నీళ్లలో కలుపుకొని తాగొచ్చు. 3 పూట్ల 3 నిమ్మకాయలు నీళ్లలో పిండుకొని తాగితే సరిపోతుంది. లేదంటే 1-2 లీటర్ల నీళ్లలో 2 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా చిలకొట్టి అందులో ఈ 3 నిమ్మకాయల రసాన్ని పిండి రోజంతా కొద్దిగా కొద్దిగా కూడా తాగొచ్చు. నిమ్మకాయ ఎలర్జీ ఉన్న వాళ్ళు పొద్దున సాయంత్రం ఒక్కొక్క సి విటమిన్ టాబ్లెట్ 500 mg చొప్పున ప్రతిరోజు తీసుకోవాలి. ఇప్పుడు రూల్ నంబర్ 3 ఏంటో తెలుసుకుందాం. 4 లీటర్ల మంచినీళ్లు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 4 లీటర్ల మంచినీళ్లు ఖచ్చితంగా తాగి తీరాలి. మీరు తాగే సూప్లు నిమ్మకాయ రసంతో కలుపుకొని 4 లీటర్ల మంచినీళ్లు ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి తీరాలి. మరీ తాగలేని వాళ్ళు, చిన్న శరీరం ఉన్నవాళ్ళు 3.5 లీటర్ల వరకు కూడా తాగవచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు. దీని తరువాత రూల్ నంబర్ 4 ఏంటో తెలుసుకుందాం. లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు రోజుకి 1 పొద్దున 1 సాయంత్రం 1 చొప్పున 2 మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. 1 meal లేదా 2 meal డైట్ చేసేవాళ్ళైతే రోజుకి 1 మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోవాలి. ఈ 4 రూల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డైట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఒక్క రూల్నే కాదు, 1 నిమ్మకాయని కానీ, 1 గ్లాస్ వాటర్ని కానీ, 1 టాబ్లెట్ని కానీ, 10 గ్రాముల కొవ్వుని కానీ తగ్గించడానికి వీల్లేదు. చెప్పబడిన పానీయాలని ఈ 4 రూల్స్గా చెప్తున్న 4 పిల్లర్స్ని తూచా తప్పకుండా పాటించడమే లిక్విడ్ డైట్. ఈ డైట్లో కనుక మీరు చెప్పిన రూల్స్ని సరిగ్గా పాటించకపోతే వెయిట్ లాస్ ఆగిపోవడం లేదంటే శక్తిహీనత కనపడుతుంది. కాబట్టి తూచా తప్పకుండా అందరూ ఈ 4 పిల్లర్లను పాటిస్తూ చెప్పిన పానీయాలను మీకు నచ్చిన మోతాదులో తాగుతూ రోజంతా గడపడమే లిక్విడ్ డైట్ అంటే. ఈ లిక్విడ్ డైట్ ని కనీసం 7 నుంచి 10 రోజుల వరకు చేస్తే మంచి గుణం కనపడుతుంది. బాగా ఎక్కువ లావు ఉన్నవాళ్ళు లిక్విడ్ డైట్ తో మొదలు పెడితే బాగుంటుంది. 10 కిలోలు 5 కిలోలు బరువు తగ్గవలసిన వాళ్ళు 1 meal డైట్ తో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టొచ్చు. కానీ ఎవరైనా సరే ముందుగా లిక్విడ్ డైట్ తో మొదలు పెడితే మంచి ఫలితాలు కనపడతాయి.